మా ఎన్నికల్లో కౌంటింగ్లో ప్రకాష్ రాజ్ విష్ణు రెండు ప్యానల్స్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇరు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. విష్ణు ప్యానల్ నుంచి జయవాణి, పూజిత, మాణిక్, హరినాథ్, శ్రీలక్ష్మి, పసుమూరి శ్రీనివాస్, శశాంక్ తదితరులు మొత్తం 8 మంది లీడ్లో ఉన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్ గెలుపొందారు. మళ్ళీ లీడ్లోకి రావడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 10 మంది లీడ్లోకి వచ్చారు. మరోవైపు ఓటింగ్ కేంద్రం వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. మా ఎన్నికల కౌంటింగ్లో ప్రకాష్ రాజ్, విష్ణు రెండు ప్యానల్స్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇరు వర్గాల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ సాగింది. విష్ణు ప్యానల్ నుంచి జయవాణి, పూజిత, మాణిక్, హరినాథ్, శ్రీలక్ష్మి, పసుమూరి శ్రీనివాస్, శశాంక్ మొత్తం 8 మంది లీడ్లో ఉన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్ గెలుపొందారు. మళ్ళీ లీడ్లోకి రావడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 10 మంది లీడ్లోకి వచ్చారు. మరోవైపు ఓటింగ్ కేంద్రం వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. మా ఎన్నికల కౌంటింగ్లో ప్రకాష్ రాజ్, విష్ణు రెండు ప్యానల్స్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇరు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. విష్ణు ప్యానల్ నుంచి జయవాణి, పూజిత, మాణిక్, హరినాథ్, శ్రీలక్ష్మి, పసుమూరి శ్రీనివాస్, శశాంక్ తదితరులు మొత్తం 8 మంది లీడ్లో ఉన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్ గెలుపొందారు. మళ్ళీ లీడ్లోకి రావడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 10 మంది లీడ్లోకి వచ్చారు. మరోవైపు ఓటింగ్ కేంద్రం వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మురళి, మనకి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 6 ముందంజలో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 10 చేరుకున్నాయి. అలాగే విష్ణు గారి ప్యానల్ అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ 8 ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మన విష్ణు ప్యానల్ లో అఫీషియల్ గా గెలుపులు వచ్చి ఒక 4 చెప్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో శివారెడ్డి ఒక 4 గెలుపులో ఉన్నారు. ఇంకొక మేరకు చాపట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటది. మురళి, ఎందుకంటే ఏంటి ప్యానల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? దాదాపుగా ప్యానల్ వైజ్ గా చూస్తే ప్రకాష్ రాజ్ దూసుకుపోతున్నారు. ప్రెసిడెంట్ ఈ కోటాలో చూసుకుంటే విష్ణుకి
ఎక్కువ పోల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది? అదే ఇప్పుడు విష్ణు ప్యానల్ లో మనం చూసుకుంటే మన మాణికని ఆయన గతంలో ఇప్పటికి మాణికని వ్యక్తి దగ్గర దగ్గర ఒక 9 సార్లు గెలిచినట్టు గతంలో ఆయన ఓటమి లేదు. అలాగే శ్రీనివాసరావు గెలిచారు, అలాగే జయ మన పూజిత గెలిచింది, ఇవంతా అఫీషియల్ గా శశాంక్ గెలిచారు, శ్రీలక్ష్మి గెలిచారు. ఇది మన విష్ణు ప్యానల్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉన్నాయి. వీళ్ళు కాక ఒక 3 లీడింగ్ లో ఉన్నారు. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో శివారెడ్డి గెలిచారు, తర్వాత కౌశిక్ గెలిచాడు, మన సురేష్ కొండటి అనే వ్యక్తి గెలిచాడు, తర్వాత మన ఈ ప్రభాకర్, వీళ్ళందరూ గురించి అనసూయ, వీళ్ళందరూ కూడా గెలుపు అని నిర్ధారించారు కానీ అఫీషియల్ గా అయితే రాలేదు. మిగతా ఒక 3 ముందంజలో ఉన్నారు. మురళి, ఫైనల్ తుది తీర్పు అనేది ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఓవరాల్ గా మనకి ఇంకొక ఒక 1 అవర్ పట్టొచ్చు మురళి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా దీని తర్వాత మన ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్ తర్వాత జనరల్ సెక్రటరీస్ ఉంటాయి, తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ ఉంటాయి, తర్వాత వైస్ ప్రెసిడెంట్స్ 2 ఉంటాయి. సో ఈ ట్రెజరర్, జాయింట్ సెక్రటరీస్ ఇవన్నీ మొత్తం అవ్వడానికి కూడా ఒక 1 అవర్ తీసుకోవచ్చు. ఈటీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 అవర్ ఇవన్నీ తీసుకోవచ్చు. దాని తర్వాత పోస్టల్ బ్యాలెట్ కూడా ఉంటుంది. మనల్ని జరుగుతున్న పరిణామాలకు అందరికి సంబంధించి గెలుపొందిన వారు ఏమైనా అంటే బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుందా, ఏం చెప్తున్నారు ఓవరాల్ గా? అంటే ఇక్కడ మన శివారెడ్డి మాత్రం తన మిమిక్రీ చాలా ఫేమస్ అని కూడా మనకి అందరికీ తెలుసు. తను గెలిచిన తర్వాత సైగలతో మిమిక్రీ చేస్తూ తర్వాత మీడియా పాయింట్ లో కూడా తిరుగుతున్నారు. మిగతా అందరూ మాత్రం లోపలే ఉన్నారు మురళి. రైట్, అంటే ఏ విధంగా చూడాలంటారు? ఇంకా ఖచ్చితంగా పొద్దున జరిగినటువంటి పరిణామాలు అయితే ఇప్పటివరకైతే చోటు చేసుకోలేదు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అంతా సజావుగానే జరుగుతుంది అనేటువంటి మాట ఏంటి? అసలు ఏం జరుగుతుంది అసలు లోపల? అంటే మనం మార్నింగ్ నుంచి ఒక విధంగా చూసుకుంటే పొద్దున నుంచి వచ్చిన గెస్ట్లు ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లు కావచ్చు, కొందరు హీరోలు కావచ్చు, కొందరు సీనియర్ నటులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మంచు విష్ణుకి సంబంధించిన వాళ్ళతో కోఆర్డినేషన్ లోనే వచ్చారు. అలాగే కొందరు ప్రకాష్ రాజు కోఆర్డినేషన్ వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇప్పుడు ఉన్న ఈ ప్యానల్ లో కూడా మన ఈసీలో కూడా చూస్తే ఒక 2 అటు ఇటు ఉన్నాయి, కొంచెం మంచు విష్ణు అయిపోయి మనకి ఫేవర్ గా ఉంది మురళి. అంటే ఏం చెప్తున్నారు అంటే పొద్దున్న నుంచి కూడా అందరూ బాహాటంగా బాహాబాహీకి దిగారు, ఇప్పుడు అంతా కూల్ గా ఒక దగ్గర కూర్చొని పైన చేతులు వేసుకుంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే గతం నుంచే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, అది మంచు విష్ణు కావచ్చు, అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో కొందరు కావచ్చు, తర్వాత మేము ఎలక్షన్స్ వరకే ఇలా ఉంటాము, ఎలక్షన్స్ తర్వాత మేము కలిసి పనిచేస్తాము, ఎటువంటి హీరోలు ఉండకూడదు. అదే ప్రకారం మన మంచు విష్ణు కూడా గతంలో చెప్పి మీరు పర్సనల్ గా ఎవరిని అటెంప్ట్ చేసుకోవద్దండి, మనం ఈ పోటీలో ఉన్నాం, గెలిచిన తర్వాత మళ్ళీ మనం చూసి పని చేసుకోవాలి. గతంలో మంచు విష్ణు కూడా ఒక కామెంట్ చేశాడు, మనం రేపు షూటింగ్లు నవ్వుతూ చేసుకోవాలి, రేపు నవ్వుతూ కనిపించాలి మనం, ఇది ఎలక్షన్స్ వరకే ఈ పోటా పోటీ ఉంటుంది, తర్వాత మనం అందరం ఒకే కుటుంబం అని మంచు విష్ణు కానీ అవతల ప్రకాశ్ రాజ్ ఫ్యాన్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. అంటే ఎవరైనా దీనికి సంబంధించి నటీనటులు బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుందా, జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కానీ ఓవరాల్గా అప్పటికప్పుడు జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అంత బాగానే ఉందని బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు, బట్ ఓవరాల్గా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? అంటే శివబాలాజీ వాళ్ళ వైపు వచ్చారు కానీ ఇంకా అఫీషియల్గా ఏది అనౌన్స్మెంట్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత మేము చెప్తాము. సో ఈరోపు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కొంత వేస్తున్నారు, కొంత రాంగ్ కూడా వేస్తున్నారు. సో మేము ఏదైనా అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని విష్ణు ప్యానల్ నుంచి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినట్టే శివారెడ్డి ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి వచ్చి తన మిమిక్రీ దీంతో మీడియా పాయింట్ లో ఉన్నారు మురళి. ఎస్, విష్ణు ప్యానల్ నుంచి ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్, శివబాలాజీ గెలిచారు, రఘుబాబు లీడ్ లో ఉన్నాడు అనేటువంటి సమాచారం. ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు లీడ్ లో ఉన్నారు, ఎవరెవరి గెలుపు ఖాయమైంది మధు? అదే ఇప్పుడు నేను చెప్పినట్టే ఇప్పుడు శివబాలాజీ అయిన రఘుబాబు తర్వాత మీకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉంటాయి. సో ట్రెజరర్ మీరు గెలిచారు ఇప్పుడు అనేది మనకి అఫీషియల్ గా ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ. సో దాని తర్వాత జాయింట్ సెక్రటరీస్ ఉంటాయి 2. సో దాని గురించి మనకి రావాల్సి ఉంటుంది మురళి. రైట్, థ్యాంక్ యూ మధు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి నిర్మాత ప్రసన్న కుమార్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు నమస్తే అండి. ప్రసన్న కుమార్ గారు నమస్తే. నమస్తే నమస్తే. మొన్న మీరు చెప్పినట్లుగా ఎలక్షన్ టైంలో మనం చూడాలి, అదంతా కూడా సాయంత్రం వరకు అంతా ఒక చోట కూర్చొని కూల్గా ఆ విజయాన్ని ఆస్వాదించడం, లేకపోతే మాట్లాడుకోవడం, ఇదంతా ఉంటుంది తప్ప చూసే అభిమానులకు ఒక ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనేటువంటి మాట మీరు చెప్పారు. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏదైతే చెప్పారో అదే జరుగుతోంది. సో ప్రస్తుతానికి మార్నింగ్ నుంచి జరిగినటువంటి పరిణామాలు నిన్న ఒక ఎత్తు, మార్నింగ్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితుల వరకు ఒక ఎపిసోడ్గా మనం చూడొచ్చు. నిన్నటి వరకు బాహాబాయికి దిగారు, విమర్శలు చేసుకున్నారు, ప్రతివిమర్శలు చేసుకున్నారు, బట్ ఎలక్షన్ టైం వచ్చేటప్పటికీ బయటకు వచ్చే కెమెరాలకు ముందు అందరూ కలిసి మాట్లాడుతున్నారు, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి వారే ఏమన్నా తీరే
తిట్టుకోవటం, ఇంకా కొట్టుకున్నారన్నట్టుగా కూడా సమాచారం అంతా అంది, కొరుకుతున్నారు, ఒక రకంగా దాడి